బాధిత పట్టణానికి మల్లన్న సాగర్ నీరు రావడంతో పట్టణ శివారు ప్రాంతాల ప్రజల తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. ఇప్పటివరకు సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాల్లో డే బై డే మంచినీరు ఇచ్చే వాళ్ళమని మల్లన్న సాగర్ నీరు రావడంతో ఇక నుండి ప్రతిరోజు ప్రతి ఇంటికి నీరు రానున్నాయన్నారు. सिद्दिपेट मुंसिपल परिधि मूडव वार्ड आदर्श नगर महाशक्ति नगर केसीआर नगर टेलीकॉम नगर ललो मल्लन्न सागर द्वारा अंदिंचे मंचिनीटी सरफरा ट्रायल रन निर्वहिंचारु. ई संदर्भंगा वार्ड लो मुंसिपल पालकवर्गम अधिकारुलु कलिये तिरिगी प्रति इंट्लो नीरु वस्तुन्नाया लेदा अनि परिशीलिंचारु. इंटी सरफरालो अंतरायम उन्न पलु चोट्ल वेंटने मरम्मत्तुलु चेयालनि मुंसिपल अधिकारुलनु आदेशिंचारु. ఈ సందర్భంగా కౌన్సిలర్ వంగ రేణుక తిరుమల రెడ్డి తో కలిసి వారు మాట్లాడారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో ఇప్పటివరకు నీటి సరఫరా కొంత సమస్యగా ఉండేదన్నారు. ఈ విషయంపై మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపించి ఆర్డబ్ల్యూఎస్ వారి సహకారంతో మల్లన్న సాగర్ ద్వారా సిద్దిపేటకు తాగునీరు తీసుకొచ్చారన్నారు. మరో 4 రోజుల్లో నీటి సరఫరా కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామన్నారు. ఇవాల నిర్వహించిన ట్రయల్ రన్ ఎత్తు ప్రదేశాల్లో ఉన్న ఇళ్లకు సైతం పుష్కలంగా నీళ్లు అందుతున్నాయని నల్లా నీటిని వృధా చేయకుండా ప్రతి నల్లకు స్టాపర్ బిగించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ పెండింగ్ ఉన్న నల్లా బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు. పట్టణంలో గౌరవ మంత్రి గారి ఆదేశంతోటి పట్టణానికి మల్లన్న సాగర్ నుంచి వచ్చే అయితే మంచి నీటి సరఫరా ఉందో మంత్రిగారి ప్రారంభోత్సవం చేసి 15 రోజులు అయితే ఉంది. దానికి అనుగుణంగా సిద్దిపేట పట్టణానికి 4 రోజుల క్రితం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. మల్లన్న సాగర్ నీళ్లు రావడం వల్ల ఏదైతే మిర్జర్ విలేజెస్ ఏదైతే పాత ప్రశాంత్ నగర్ ఉందో రంగనాంపల్లి ప్రశాంత్ నగర్లో వారికి ఇంతకుముందు దేనం తప్పించి దాన్ని నీళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మంత్రి గారి ఆదేశం మేరకు రోజు నీళ్ళు ఇవ్వాలని ఈ ప్రాంతమంతా కూడా తిరుగుతా ఉన్నాం. ముఖ్యంగా మంచినీటి సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యను పూర్తి స్థాయిలో తీర్చడానికి మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా డైవర్ట్ చేసి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకొని మున్సిపాలిటీకి సహకరించాలి. గౌరవ మంత్రి గారు ఏదైతే పెద్ద ఆలోచనతో మల్లన్న సాగర్ నీళ్ళు సిద్దిపేటకు తెస్తూ ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. నీటి ఎద్దడి లేకుండా చేస్తున్నటువంటి మంత్రి గారికి పాలక వర్గానికి ప్రజలు కూడా ఎప్పుడు అండగా ఉండాలి. మంత్రివర్యాల గారి కృషితోటి మల్లన్న సాగర్ వాటర్ సిద్దిపేట పట్టణానికి రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుండి వచ్చినటువంటి వాటర్ను ఇప్పుడు ఇంతకుముందు దినం తప్పించి దినం ఇచ్చే ప్రాంతాలను గుర్తించి ప్రతిరోజు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ప్రతిరోజు నీళ్లు ఇస్తున్నామో దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని అదేవిధంగా నీరు వేస్ట్ కాకుండా అందరూ చూడాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ నల్లా కనెక్షన్ ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే వాటిని ఆన్లైన్ చేయించుకోవాలని చెప్పేసి అదేవిధంగా నీటి బిల్లును కూడా సక్రమంగా చెల్లించాలని చెప్పి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.